భరత్రామ్ గారు వాసు గారు పోటీ చేస్తారు, ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? భరత్రామ్ గారికి నల్లేరమే నడకలాగా ఉంటుంది, ఆయన ముళ్ళ కంపలమే నడకలాగా ఉంటుంది ఆదిరెడ్డి వాసు గారికి. భరత్రామ్ గారు ఇంట్లో పడుకున్నా సరే ఆయన గెలిచిపోతాడు. ఇప్పుడు కేవలం భరత్రామ్ గారి మెజార్టీ మీదే దృష్టి పెట్టారు కానీ జనం, మాకైతే భరత్రామ్ గారి ఓటమో మరొకటో మాకు అసలు ఏమీ లేదు. ఖచ్చితంగా ఆయన గెలిపే, ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి ఆయన గెలిపించబోతోంది. ఈరోజు వాలంటీర్ల కంటే ఘనంగా ఎక్కువగా భరత్రామ్ గారు ప్రతి వార్డులోని ప్రతి ఇంటికి కూడా తిరిగారు. అలాగే రాజమండ్రి అభివృద్ధి చూసుకుంటే 75 సంవత్సరాల రాజమండ్రి పార్లమెంటు చరిత్రలో ఏ ఎంపీ చేయని విధంగా, ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు, విశ్వనగరంలా తీర్చిదిద్దాడు. కాబట్టి ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ అమలుకు ముందు ఒక 25,000 ఇళ్ల స్థలాలు తీసుకొచ్చాడు ఆయన. ఆ 25,000లో మనిషికి ఇంటికి 3 రోట్లు చూసుకున్నా అక్కడే 75,000 అయిపోయింది. అంటే విన్నింగ్ మేము మెజార్టీ చెప్తున్నాం, మెజార్టీ అక్కడికే 75,000 వచ్చేసింది ఆయన. ప్లస్ అప్పటికే ఒక 20,000 దాకా ఇళ్ల స్థలాలు ఇచ్చా, అంటే 45,000. ప్లస్ ఈయన చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన గెలిపించబోతున్నాయి. మార్గాన్ని భరత్ విజయం తజ్జం. ఎలాంటివి అంటే ఈరోజు రాయమండ్రిలో రోడ్లు ఇదివరకు చాలా ఇరుకుగా ఉండేవి, అన్నీ విశాలం చేశాడు. నెక్స్ట్ ఆ డివైడర్లు కానీ హరిత యువత కానీ 2 స్టేడియంలు జనాల కోసం, అదే యువతరం కోసం 2 స్టేడియాల నిర్మాణం 100 కోట్లతో, మోరంపూడి ఫ్లైఓవర్ వేలాది ప్రాణాలు పోయేవి. వితిన్ 1 ఇయర్ ఆర్ 500 డేస్ లోపే ఆయన అది నిర్మాణం పూనుకొని శంకుస్థాపన చేసి పూర్తిగా చేసి ఎలక్షన్ లోపే ఓపెన్ చేసేలాగా ఉన్నాడు. ఇంత బ్రహ్మాండంగా చేసిన నాయకుడు మరొకరు ఎవరు కూడా లేరు. అలాగే మీరు ఇప్పుడు గోదావరి ఉన్నారు కదా, ఇక్కడ దామర్ల సుబ్బారావు అని ఒక పురాతన వస్తువు ప్రదర్శించాలి ఉండేది, దాన్ని ఎవడో పట్టించుకున్న పాపాన్ని పోలా, దాన్ని కూడా కోట్లాది రూపాయలతో నిధులు వెచ్చించి ఆయన చేస్తున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ మొదలెట్టి కోట్లింగాల రేవు వరకు కూడా ఘాట్లన్నీ ఒకటే రూపు, ఒక వారణాసిలాగా చేయబోతున్నాడు. టీటీడీ నమూనా ఆలయం మన దాన్ని ఏమంటారు, సాయిబాబా గుడి చూసారా, గౌతమి జీవకార సంఘం పక్కన, అక్కడ వాటర్ వర్క్స్ ప్రాంతం అంతా కూడా ఖాళీ చేయించి మరీ చేయబోతున్నాడు. ఒకటి అనేకం చేసాడు ఆయన, గ్లో గార్డెన్ కానీ, కంబాల చెరువు పార్క్ కానీ, దానాపేట పార్క్ ఇంకా ఓపెన్ కాలా, ఓపెన్ కాకపోయినా ఇప్పటికే జనం దూరిపోతున్నారు అందులోకి. పార్కుల విషయంలో బెంగళూరు మించిపోయాడు, బెంగళూరు కాదు అసలు ఏ మెట్రోపాలిటన్ సిటీ కూడా పనిచేయదు అన్నట్టుగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు మెట్రో ట్రైన్ ఒక్కటి లేదు తప్ప అన్ని ఫెసిలిటీస్ కల్పించేశాడు. మరి 5 సంవత్సరాల అభివృద్ధి ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, విపరీతమైన అభివృద్ధి, ఎవడు ఊహించింది? ఒక 2-3 సంవత్సరాల క్రితం ఏ బీటెక్ చదవడానికి స్టూడెంట్లు కానీ లేదంటే ఏదైనా ట్రాన్స్ఫర్కి వెళ్ళిన ఉద్యోగస్తులు కానీ తిరిగి వస్తే ఇది మన ఊరా పొరపాటున ఎక్కడికైనా వచ్చేసామా అనుకునేలాగా. ఎందుకు ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది, ఎవడైనా 1 కోటి రూపాయలతో 2 కోట్లతో అభివృద్ధి చేస్తాడు ఆయన? ఇంటిగ్రేటెడ్ రైల్వే స్టేషన్ అని అమృత పథకం మరొకటి ఏదో ఒకటి ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ నిధులు చక్కగా తీసుకొచ్చి ఆయన చక్కగా అభివృద్ధి చేశారు. 270 కోట్లతో అది అభివృద్ధి రైల్వే స్టేషను. అలాగే మధురపూడి విమానాశ్రయం ఉంది, మన విమానాశ్రయం, దాన్ని కూడా 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాడు. ఒక మెడికల్ కాలేజ్ మన తాతల నాటి నుంచి కూడా ఎంత గింజకుండా సరే ఎవరు తేలైపోయారు. అయితే ఒకటి ఏది చూసినా సరే ఈ తెలుగుదేశం వాళ్ళు ఇది మేము ముందే అడిగేసామండి, ఇది మేము ముందే శాంక్షన్ కోసం ప్రయత్నించామండి, ఇలాగా ప్రతిదీ ఈ మాట తప్ప చచ్చు మాటలు చౌకబారు మాటలు తప్ప ఇప్పటివరకు వాళ్ళు సాధించింది లేదు, చేసింది లేదు. ఈయన చేస్తే అది వాళ్ళ గొప్పలా చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు తప్ప. ఇప్పుడు రాజమండ్రిలో మార్గాన్ని భరత్ వెనక ఓటర్లు అందరూ కూడా కేడర్ అయిపోయారు, వారి వెనక డబ్బు ఇచ్చి తెచ్చుకోవాల్సిన దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. మరి కోట మీద వస్తున్నారు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నారు, వైసీపీ కలిసి అంటారా? బ్రహ్మాండంగా అంటే ఈ రోజుతో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, టీవీ 5 ఎంత దుష్టులో దుర్మార్గులో ప్రజాకంటకులో బయటపెట్టాడు ధైర్యంగా. అలాగే ఈరోజు మేమంతా కూడా సంఘ విద్రోహ శక్తులు అన్నట్టుగా ఎలా ఉందంటే నక్కలు, కుక్కలు, పందులు, చింపాంజీలు, దగులుబాజీలు అందరూ కలిసి ఒక కూటమి అయిపోయి బావ కోసం పురంధేశ్వరి గారు, బావ చేత పోషించబడుతున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అధ్యక్షురాలుగా బావ నియమిస్తే వచ్చింది ఆవిడ, జయమాలిని, జ్యోతిలక్ష్మి, పవన్ కళ్యాణ్, సిల్క్ స్మిత ఒక అంశాలు,
ఒక మగోడు ముగ్గురు ఆడవాళ్ళు తప్ప మిగతా అన్ని సేమ్ టు సేమ్. వీళ్ళ పరిస్థితి ఏంటంటే జనాలు ఉర్రూతు లెగించడం, వీళ్ళ స్టేజ్ ఎక్కితే చాలు రోడ్డు మీద పోయే వాళ్ళు, ఆఖరి మా వైసీపీ వాళ్ళు కూడా అంటే అందరూ అభిమానులు. ఎందుకంటే వీళ్ళ నటులు, వీళ్ళ చూడడానికి ఇసుక వేస్తే రాళ్ళంత జనం వచ్చేస్తారు చూస్తారు, ఓట్లు మాత్రం రావు. ఎందుకంటే వీళ్ళు మంచి నటులు, జనాలు తెలిసి వీళ్ళు ఓట్లు వేయడం అనేది నాట్ టు డూ. వాళ్ళేమో అతనేమో నటుడు, జనంకేమో ఇతనికి ఓటు వేయడం అనేది నాట్ టు డూ. వీళ్ళకి ఏముంది అసలు, వీళ్ళకి ఒక ఎజెండా ఉందా? ఈ పదేళ్లలో పవన్ కళ్యాణ్ అనేవాడు కనీసం ఒక వార్డు మెంబర్ అయ్యాడా, ఏదైనా గెలిచాడా? మాట్లాడితే జగన్ గంటలో ఓడించేస్తాను అన్నట్టుగా డచ్చా కబుర్లు, డాబు కబుర్లు, ప్యాకేజీ నెలకో ప్యాకేజీ. ఇప్పుడు ఎవడైనా అతను పార్టీ పెడితే నేను సీఎం కావాలనుకుంటాడు, కానీ చంద్రబాబు నాయుడు సీఎం చేస్తాననే సొంట ఎవడైనా ఉన్నాడా? అంటే వేరే పార్టీ వాళ్ళు సీఎం చేస్తాననే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు అతనికే తెలియదు. రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన కులాల్లో మా శెట్టిబజులు అలాగే కాపులు ఉన్నారు. కాపులందరూ కూడా మా కులంలో ఒకడు వచ్చాడు కదా ఇతను సీఎం చేద్దామని అనుకుంటే అలా నీరు కాచుకుంటూ పోయి నన్ను ఎవడని ప్రశ్నిస్తే నేను గెంటేస్తాను, నన్ను ఎవడని ప్రశ్నిస్తే నా పార్టీలో ఉండద్దు, మీరు కోవట్ నేను ముద్రేసి అదే కాపులను గెంటేసి నోరెత్తకుండా చేసి కనీసం ఒక 70-80 సీట్లు తెచ్చుకుంటాడని వాళ్ళు ఆశిస్తే ఒకటి తక్కువ పావలా 24 సీట్లు తెచ్చుకున్నాడు. మళ్ళీ అందులో త్యాగం 21. ఇక్కడ అతను ఏ జిల్లా అధ్యక్షులకు కూడా సీటు ఇచ్చిన పాపాన్ని పోవాలి. చంద్రబాబు నాయుడు చేతిలో అతను ఎలాగ కీ ఇస్తే అలా నడిచే మనిషి పవన్ కళ్యాణ్. ఆ పోతుని మహేష్ గారు ఆయన నిబద్ధత కలిగిన నాయకుడు, అతన్ని గెంటేశాడు, చీ అనేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ కందులు దుర్గేష్ ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు, చాలా మంచి మనిషి, రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అనుకుంటాం మేము. అటువంటి వ్యక్తికి ఆయనకి ఇవ్వలే, పొమ్మల్ని పొమ్మనకుండా పొగబెట్టేశాడు. పథకాలు అండి, జనాలు బ్రహ్మాండంగా అందుతున్నాయండి. ఒకటే జగన్మోహన్ రెడ్డి గారైనా ఇక్కడ భరత్ గారైనా ఒకటే అంటున్నారు, మా వల్ల మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయండి సుమా అంటున్నారు. వీళ్ళేమో జగన్ ఇచ్చిన దానికంటే ఇంకో 1000 ఎక్కువ ఇస్తామండి, ఇలాంటి పిచ్చమాటలు. ముందేమో వాలంటీర్లు చాలా విఘాతకులు అన్నారు. బ్రహ్మాండంగా ఉంది వాలంటీర్ వ్యవస్థ, బాగుంది కాబట్టి ఈరోజు పిచ్చెక్కిపోయిలో వాలంటీర్ల కోసం ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈరోజు అత్యంత నయవంచకుడు, అసలు ఏమాత్రం నిబద్ధత లేని, నోట్లో 4 ఎటుపడితే అది తిరిగేసే, ఎల్లప్పుడు యూటర్న్ తీసుకునే స్టేలువీరుడు చంద్రబాబు నాయుడు. అత్యంత దుర్మార్గుల్లో 1 వరుసలో వస్తాడు ఇండియా మొత్తంలో కూడా. నారాసురుడు అతను, నరకాసురుడు లాంటివాడు. అతను ఏం చేశాడంటే కీ ఇచ్చి పవన్ కళ్యాణ్ తను కూడా వాలంటీర్ అనేది ఒక ఉద్యోగమా, గోణసం చేసుకుని తిరుగుతారు, 5000 అదేం ఉద్యోగం, వీళ్ళ మగవాళ్ళు లేనప్పుడు ఇళ్లలో దూరుతున్నారు, లేకపోతే మన ఇళ్లలో ఆడవాళ్ళ విషయాలు బయట పెడుతున్నారు, వాలంటీర్ వ్యవస్థను తక్షణం రద్దు చేసి పాడేస్తాను, వాళ్ళు ఉండకూడదు, వాళ్ళని తరిమి కొట్టండి, అదే ఆ వాగిన నోటితోనే ఈరోజు వాలంటీర్లు మేము ఉంచుతాము, 10,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, అంటే ఎంత దిగజారుడుతనం ఇది. ఆడవాళ్ళకి ఏమో బస్సులు ఫ్రీ అంటాడు, ఈ పవన్ కళ్యాణ్ చూస్తే అతను వరుస చూస్తుంటే లవర్స్ ఉన్న వాళ్ళకి హోటల్స్ ఫ్రీ అన్న టైప్లో ఉన్నాడు. మరి ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తుంది? ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ ఏర్పడుతుంది. రాజమండ్రి ఎంపీ స్థానం వైసీపీకి వస్తుంది, ఎమ్మెల్యే స్థానం వైసీపీకి వస్తుంది, రాజమండ్రి రూరల్ కానీ రాజానగరం కానీ ఏదైనా సరే వైసీపీ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు పని రాక్షసులు, వైసీపీ వాళ్ళు పని రాక్షసులు. చిన్న ఎగ్జాంపుల్, కరోనా వచ్చింది, తెలుగుదేశం కానీ జనసేన కానీ అందరూ మంచాల కింద దాక్కున్నారు ధైర్యంగా. వైసీపీ వాళ్ళు అలా కాదు, కరోనాకి గురయ్యి మరణించేస్తున్నా సరే ఎక్కడ తగ్గల, ప్రజలకు కిరాణం అందించడం కానీ నిత్యావసర సరుకులు కానీ రేషన్ అందించడం కూడా వైసీపీ వాళ్ళే ఉన్నారు, వైసీపీ వాళ్ళే మరణం చెందారు, వైసీపీ వాళ్ళు త్యాగాలకి ప్రతిరూపం. మరి బలరాం గారు, వాసు గారు వీళ్ళిద్దరికి ఎక్కువ ఎవరికి మెజారిటీ వస్తుంది? అత్యంత బ్రహ్మాండమైన మెజారిటీతో స్టేట్లోనే అత్యంత మెజారిటీ వచ్చిన నాయకుల్లో ఒకరిగా మార్గాని భరతరామ్ గారు నిలిచిపోయి ఉన్నారు. లక్ష మెజారిటీ ఖాయం, అందులో తిరిగిలేదు, విన్నింగ్ ఆయనే. ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఎందుకంటే ప్రజల్లో ఆయన చేసిన పని, ప్రజల్లో ఆయన చేసిన ఇంత అభివృద్ధి చేసిన పట్టుకుని ఇంకా మీరు ఎలా చెప్తున్నారు? మీరు మమ్మల్ని అడిగితే మీరు కొత్త ఊరికి మేము కొత్త నాకు అర్థం కావట్లే. ఇక్కడ ఉన్న మీరు పిల్లల నుంచి పెద్దల దాకా కూడా అడగండి, భరతరామ్ అంటే ఒక రకమైన క్రేజ్ ఉంది. ఆయన బ్రహ్మాండంగా విజయం సాధించబోతున్నాడు, అందులో తిరగలేదు. జూన్ 4 వైసీపీ గవర్నమెంట్ రాబోతుంది, అలాగే భరత్ గారు కానీ, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ కానీ, గూడూరి శ్రీనివాసరావు గారు కానీ, జక్కంపూడి రాజా గారు, అసలు ఈ జిల్లా మొత్తం కూడా, ఈ జిల్లా ఇటు Y0 175 లాగే స్టేట్ మొత్తం కూడా రాబోతుంది. ముందు మించిన మెజారిటీ రాబోతుంది మాకు. సీట్ల సంఖ్యలో 151 కాదు, 170 ఖచ్చితంగా వచ్చేస్తాయి మాకు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
ప్రజలకు ఒకటే చెప్తున్నాను, ఒక 2 నిమిషాలు మీరు కళ్ళు మూసుకుని ఆలోచించుకోండి. మీకు సంక్షేమ కార్యక్రమాలు ఎవరు తెచ్చారు? సంక్షోభ ముఖ్యమంత్రి ఎవరు? సంక్షేమ ముఖ్యమంత్రి ఎవరు? మీరు ఒక సెలవు పెట్టని అవసరం లేక ఇంటికే వచ్చి పనిచేస్తున్న వ్యవస్థను, వాలంటీర్ వ్యవస్థని చెడగొట్టడానికి, జీవితంలో తొలి ఉద్యోగులైన వాలంటీర్లు, వాలంటీర్లు చాలామంది జీవితంలో తొలి ఉద్యోగం, వాళ్ళ మనసు కలుషితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. వాళ్ళని పక్కనెడితే అసలు మనకి ఏ పథకమైనా ఎవరిచ్చారు? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమే నేరుగా లబ్ధిదారులకి డబ్బు ఇచ్చిందా? ఇవ్వలేగా. ముందేమో ప్రజలను సోంబేరు చేస్తున్నారు, శ్రీలంకలో తయారైపోతుందని అన్నాడు ఇదే చంబానాయుడు. ఇతను చంబల్లోకే దుర్గురు లాంటి వాడు. ఇతను వృద్ధ జంబూకం, వయసు అయిపోతుంది. అతను ఎలాగైనా నిలదొక్కోవాలి, కొడుకుని చేయాలి, లేదా ఓడిపోయినా పర్లేదు కానీ బీజేపీ వాళ్ళు నన్ను అరెస్ట్ చేయకూడదని ఉద్దేశంతో బీజేపీని బలవంతంగా కలుపుకొని వచ్చాడు అతను. మేము చివరిగా చెప్పేది ఏంటంటే, 1-2 నిమిషాలు మీరు కళ్ళు మూసుకుంటే ప్రజలారా, మీకు జరిగిన అభివృద్ధి, మీకు 5 సంవత్సరాలుగా మీకు జరిగిన మేలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు నాయుడు హయాంలో మీకు అసలు ఏదైనా అందిందా? దేనికైనా ఒక పెన్షన్ కావాలంటే పడిగాపులు పడి వెళ్ళేవారు, ఎంతోమంది చనిపోయేవారు, 200 నుంచి 1000 రూపాయలు చేయడానికి సచ్చి చెడి చేశాడు అతను. ఇతను చాలా ఈజీగా ప్రకటించాడు, చేసేసాడు, 3000 రూపాయలు చేశాడు. మార్గాన భరతరామ్ గారు గెలవబోతున్నారు, ఆయన విజయం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు విజయం ఖాయం, టోటల్గా ప్రజల విజయమే ఖాయం.